వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మారిన తర్వాత రాహుల్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకుని మసులుకుంటున్నారు. అంతేకాక ఎవరిని ఎప్పుడు విమర్శించాలో ప్రశంసించాలో కూడా వంట పట్టించుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని రాహుల్ భావిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రపై కూడా దృష్టి నిలుపుతున్నారు. తమ ఓటు బ్యాంకును లాగేసుకున్న వైసీపీ కేంద్రంగా విమర్శల జడి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీతో పాటు ఏపీకి చెందిన నేతలతో రాహుల్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల కోసం ఆలోచిస్తుందని, వైఎస్ఆర్ పాలన కూడా పేదల సంక్షేమం అనే లక్ష్యంతోనే కాంగ్రెస్ బాటలోనే సాగిందన్నారు. కానీ జగన్ అలా కాదని, ఆయన వ్యక్తిగత లక్ష్యాలతోనే రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ పేదల కోసం పోరాటాలు చేస్తే జగన్ కేవలం తన కోసం మాత్రమే పోరాటాలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం వైకాపాలో చాలా మంది ఇమడలేకపోతున్నారని, వారిలో కాంగ్రెస్ స్వభావం ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని రాహుల్ చెప్పడం విశేషం. ఇక ఆ నేతల్ని తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని, వైకాపాలో స్వేచ్ఛ ఉండదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెసులుబాటును వారికి వివరించే ప్రయత్నం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక వైకాపాని ప్రధానంగా చేసుకుని రాజకీయ దాడి మొదలు పెట్టాలని కూడా రాష్ట్ర నేతలకు సూచించారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ అనే కారణంతో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన విషయంలో మెతక వైఖరి వ్యవహరిస్తున్నారని, అలాంటి అభిప్రాయాలు మనసులో నుంచి తీసేయాలని రాహుల్ కి స్పష్టం చేశారు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ సరైన వ్యూహంతో సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ పని గడిచిన 4 ఏళ్లుగా చేసి ఉంటే కాంగ్రెస్ కొంత ఊపైన వచ్చి ఉండేదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. రాష్ట్రంలో తమ స్టాండ్ ఏంటో రాహుల్ స్పష్టం చేశారు. అంతేకాక తాము అధికారంలోకి వస్తే ఆంధ్రాకు హోదా కూడా ఇద్దామనుకుంటున్నామన్నారు. మరి ఇప్పటికైనా ఆంధ్రాలో కాంగ్రెస్ పుంజుకుంటుందో లేదో మరి అనేది వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.